నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యోగితా పాండు. నమస్తే బావ గారు. నమస్తే, హ్యాపీ భారత్, హ్యాపీ ఓవరాల్. యా, ఈరోజు మనము మన ప్రేక్షకుల కోసం చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఒక మొబైల్ నంబర్ లో ఒక నంబర్ ఎన్నిసార్లు రిపీట్ కావాలంటారు? తప్పకుండా, ఎన్నిసార్లు రిపీట్ కావాలనేది ఖచ్చితంగా చెప్తాము. ఒక మొబైల్ నంబర్ లో ఎక్కువసార్లు రిపీట్ అవుతే ఏమవుతుంది కొంచెం క్లియర్ గా మా ప్రేక్షకుల కోసం చెప్పండి. తప్పకుండా తప్పకుండా, ఒక నంబరు, మొబైల్ నంబరు ఒక్కసారి రిపీట్ అవుతే ఏమవుతుంది, అంటే ఒకసారి కన్నా ఎక్కువ రిపీట్ అవుతే ఏమవుతుంది, రెండు సార్లు వస్తే ఏమవుతుంది, మూడు సార్లు వస్తే ఏమవుతుంది, నాలుగు సార్లు వస్తే ఏమవుతుంది అనేది మనం తెలుసుకున్నాము. ఇప్పుడు జస్ట్ ఒక ప్రశ్న అడుగుతాను. ఏం ప్రశ్న అంటే, మీకు ఒక గులాం జాబ్ ఇచ్చామనుకోండి, తింటారా? తింటా. రెండోసారి ఇస్తే తింటాం, కొంచెం కష్టంగా. మూడోసారి ఇస్తే తినబడి కాదు కదా. అంటే ఒకటి రెండు సార్లు అనేది ఓకే, ఎన్ఎఫ్. ఒకటి అనేది అంటే ఒకసారి ఏదైనా మీకు ఇష్టమైంది, నేను గులాం జామ్ కాదు, మీకు ఇష్టమైన ఫుడ్ ఏదైనా సరే ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి. మీకు ఇష్టమైంది ఏంటిది ఫుడ్? ఏదైనా టిఫిన్ అయినా ఏదైనా ఫుడ్, అప్పుడు ఆ ఇష్టమైనది పూరి అనుకో, ఇష్టమైనది. ఇప్పుడు నీకు ఒక పూరి తింటే ఇంకో పూరి తినాలని ఉంటుందా లేదా? రెండు తిన్న తర్వాత మూడో పూరి తినాలని ఏమి ఉండదు. అంటే నీకు ఇష్టమైందైనా అంతే ఇష్టంగా తినము. మూడోసారికి వచ్చేసరికి. సో అలానే ఈ మొబైల్ నంబర్ లో కూడా యూనివర్స్ లో ప్రకృతిలో ఏమైనా ఒక రహస్యం ఉందంటే, ఏదైనా ఒక రహస్యము అన్నిటి కూడా సమానమే. దీంట్లో ఒక సామెత కూడా ఉంది, అతి సర్వత్ర వర్జతే. తప్పకుండా తప్పకుండా, మన లోషో గీర్లో మనం నంబర్ తీసుకున్నప్పుడు తెలిపించుకోండి, మనకు ఆల్రెడీ మొబైల్ నంబర్ లో 10 నంబర్లే ఉంటాయి. ఆ 10 నంబర్లలో మనకు లోషో గీర్లో 9 గడులే ఉంటాయి. సో అది మీకు వాకం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, నేను ఇప్పుడు వాకం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా మీరు మొదటిసారిగా మా యొక్క వీడియో చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ ఇండియా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. గుడిలో ఉన్న బడిలో అయినా గంటకు చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడు నంబర్స్ చూస్తాను చూడండి. సో మీరు ఒక మొబైల్ నంబర్లో ఏదైనా ఒక మొబైల్ నంబర్ తీసుకున్నాము, ఒకరికి ఏదైనా ఒక మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు ఇలా 9 ఇలా తీసుకొని, కొందరు 9 9 ఇలా తీసుకొని, 6 6 ఇలా తీసుకుంటారు. తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు 6 నంబర్లు అయిపోయినాయి, లాస్ట్లో ఇలా 1 1 1 అంటారు, మళ్ళీ ఏదో 5 అంటారు. ఇలా మనకు ఇలా 5తో ఎండ్ అవుతుంది, ఆ ఏదో 0తో ఎండ్ అవుతుంది మొత్తం మీద. సో ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 10 నంబర్లు ఇప్పుడు ఉన్నాయి. అయితే ఈ మొబైల్ నంబర్లో ఖచ్చితంగా 10 నంబర్లు ఇలా ఉన్నప్పుడు మనం లోషో గ్రిడ్ తీసుకుంటే, మనకు మొబైల్ నంబర్లలో 10 నంబర్లు ఇలా ఉన్నప్పుడు రోజుకి తీసుకుంటే చూడండి మనకి ఏం జరుగుతుందో. చాలా రిపీటెడ్ నంబర్స్ మొబైల్ నంబర్లో ఉంటే ఏమి జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు 9 అనేది 3 సార్లు ఉంది, 9 అనేది మనకు 3 సార్లు ఉన్నది. ఇదిగోండి 3 సార్లు ఉంది. తర్వాత 6 అనేది 3 సార్లు ఉంది, 1 అనేది 3 సార్లు ఉంది. సో దాని తర్వాత మనకు 5 అనేది 1 సార్లు ఉంది. దీనివల్ల ఇన్ని గడులు మనకు ఏమైపోయినాయి అంటే ఖాళీగా ఉన్నాయి. సో దీంట్లో ఒక బలహీన రేఖ కూడా వచ్చేసింది, ఇది ఒక బలహీన రేఖ కూడా వచ్చింది. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఒక నంబర్ ఎక్కువసార్లు రిపీట్ కావడం వల్ల వాటి యొక్క ఫలితాలు పాజిటివ్గా రాకుండా నెగిటివ్ అవుతుంది. అందుకోసమే ఒక మొబైల్ నంబర్లో ఒక నంబర్ అంటే ఏంటంటే చూద్దాం ఒకసారి. దీన్ని నంబరు అంటారు. ఇలా 1ని ఇంకొకసారి వస్తే దీన్ని మాస్టర్ నంబర్ అంటారు. ఇదే నంబరు ఇలా 3 సార్లు వస్తే దీన్ని ఏంజల్ నంబర్ అంటారు. సో నంబర్స్ కు చాలా ఇంపార్టెంట్ గా, ఏంజల్ నంబర్ అంటే చాలా మంది మంచిదే, మంచిది, చాలా మంచిదే. కానీ ఇక్కడ మనకు ఈ మొబైల్ నంబర్ న్యూమరాజీలో ఇది వర్తించదు, వర్తించదు. ఏంజల్ నంబర్ అనేది చాలా మంచిది, తర్వాత వెహికల్ నంబర్ కూడా వర్తించదు ఒక్కొక్కసారి అలా. అందుకోసమే ఇక్కడ ఏంటంటే మనకు ఉన్నాయే 10 నంబర్లు ఇక్కడ మొత్తం. మీరు ఇంకోటి సరే ఇక్కడ దాకా చూసుకుంటే బాగానే ఉంటుంది. చూడండి ఇప్పుడు 6 6 6 అన్నప్పుడు
ఆరుకు 50% ఉంటుంది, తర్వాత ఇంకొక ఆరుకి 50%. అంటే ఒక నంబరు రెండు సార్లు వస్తే దాని పవర్ 100% జరుగుతుంది. దీనివల్ల కూడా చాలా అద్భుతంగా ఫలితాలు వస్తాయి. కానీ ఒక నంబరు మూడు సార్లు వచ్చింది అనుకుంటే, ఎప్పుడైనా 100% ఉంటుంది కానీ ఏదైనా తీసుకుంటే జీవితంలో 150%, 200%, 1000% ఏమి ఉండదు. 100% సక్సెస్ అని అంటారు. సో అందుకోసం ఒక నంబర్ సాధ్యమైనంత వరకు ఒకసారి కానీ రెండు సార్లు కానీ వస్తే ఎక్సలెంట్, ఎక్సలెంట్ అంటారు. మూడోసారి వచ్చినా కానీ ఒక్కొక్కసారి ప్రభావం ఏం కానీ ఒక్కొక్కసారి కొన్ని నంబర్లు మూడు సార్లు వచ్చాయనుకోండి, చాలా ఇబ్బంది జరుగుతుంది. అందులో 8 అనేది అస్సలు మూడు సార్లు రిపీట్ కాకూడదు, ఎందుకంటే చాలా ఇబ్బంది జరుగుతుంది. ఒకటంటేనే మంచి హార్డ్ వర్క్ ఇస్తుంది. ఒకటి 8 ఉండొచ్చు, ఎందుకంటే 8 ఇలా చూసుకుంటే అన్లిమిటెడ్. తర్వాత 8 ఉండడం వల్ల మొబైల్ నంబర్లో, 8 ఉండడం వల్ల మొబైల్ నంబర్లో మీ పైసలు, మీ డబ్బులు, మీ మనీ మంచిగా సేవ్ అయిపోతుంది. ఎందుకంటే అన్ని నంబర్లు కూడా ఓపెన్ గా ఉన్నాయి చూడండి, 8 మొత్తం క్లోజ్డ్ గా ఉంటుంది. రెండు సార్లు కూడా ఉండొచ్చు, కానీ 3-4 ఉండకూడదు. 8 అని ఉండకూడదు. మీరు ఆల్రెడీ గమనించుంటారు, 8 ఈ 10 ఉన్నది. మీరు కాల్ చేయొచ్చు, దీన్ని డయల్ చేయండి. ఇది జస్ట్ డయల్ అయిపోతుంది. అందుకోసం ఎప్పుడు వాళ్ళు సమాధానం చెప్పడే. సో అందుకోసమే 8 అనేది ఎండింగ్లో ఉండకూడదు, మళ్ళీ ఎండింగ్లో ఉండకూడదు. అలానే ఒక నంబరు ఇప్పుడు 111 ఉంది, ఇది కూడా 4 ఉంటుంది కొందరికి, ఇలా 111 అని. 6 అనేది కూడా కొందరు క్యాన్సిల్ అగా 6 మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఇట్లనే తీసుకున్నారు, అంత ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు ఆల్రెడీ మీ అందరికి తెలుసు ఫెయిల్ అయిన వాళ్ళ గురించి, మళ్ళీ తర్వాత చెప్తా. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక నంబరు ఒక్కసారి వస్తే మంచిదే, రెండు సార్లు వచ్చినా మంచిదే. సో ఎక్కువగా రిపీట్ అయిపోతే మనం ఈ విధంగా స్థానాలు కోల్పోతాం, బలహీన రేఖలు వస్తాయి. దానివల్ల చాలా మందికి అవగాహన లేదు, లోషోగ్రీల్లో మొబైల్ నంబర్లు వేసుకోవచ్చా వేసుకోరాదని. మొబైల్ నంబర్లు అసలు లోషోగ్రీల్లో వేసేటి నంబర్లే, మొబైల్ నంబర్లో ఉండేటి కూడా నంబర్లే. వాళ్ళకి ఇంకా వాళ్ళు నిష్ణాతలు కాలేదు కాబట్టి వాటి గురించి మాట్లాడుతుంటారు. తప్పకుండా లోషోగ్రీడ్లో మనకు లేని నంబర్లు మొబైల్ నంబర్లో పెట్టుకుంటే వాళ్ళు బాగా. ఆల్ నంబర్స్ కూడా దొరుకుతాయి, అవి చాలా డిమాండ్ ఉంటాయి. ఖచ్చితంగా మనకు మెయిన్గా ఏంటంటే ఈ దీంట్లోనే మనకు మెయిన్గా మన మొబైల్ నంబర్లో ఆల్రెడీ చెప్పాము మనం ఇంతవరకు ప్రేక్షకులకి, మన మొబైల్ నంబర్లో 1, 4, 5, 6, 9 ఉంటే చాలు. ఈ నంబర్స్ ఉంటే మనకి లోషో గ్రీడ్ అంటే ఇక్కడ 4 వచ్చేస్తుంది, ఇక్కడ 5 వచ్చేస్తుంది, 6 వచ్చేస్తుంది, మనకి ఇక్కడ గోల్డెన్ లైన్ వచ్చేస్తుంది. ఇలా గోల్డెన్ లైన్ సక్సెస్ లైన్, ఈ 2 లైన్లు ఉంటే మనం దూసుకెళ్ళిపోతాం. ఈ 2 లైన్లు ఉంటే సో ఇప్పుడు వరకు అసలు మనకు వీక్ లైన్ రానే రాదు, ఈ రెడ్ మార్క్ రాదు, ఈ రెడ్ మార్క్ రానే రాదు మనకు. ఇదిగో ఈ రెడ్ మార్క్ మనకు రాదు, ఈ రెడ్ మార్క్ ఎక్కడ గీద్దామన్నా రెడ్ మార్క్ రాదు చూడండి, ఇక్కడ గీద్దామన్నా రాదు, ఇక్కడ గీద్దామన్నా రాదు, ఇక్కడ గీద్దామన్నా రాదు, ఎక్కడ కూడా ప్లేస్ లేదు రావడానికి. తప్పకుండా ఎందుకంటే ఇంకా చాలా ఎపిసోడ్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడైతే నేను ఒకటే మీకు చెప్పేది ఈ వీడియో ద్వారా, ఒక మొబైల్ నంబర్లో ఒక నంబరు 2 రిపీట్ అయినా ఏమీ కాదు, చాలా మంచిది, చాలా స్ట్రాంగ్ అవుతుంది, ఆ నంబర్ యొక్క క్వాలిటీ పెరుగుతుంది, ఇంకా సపోర్ట్ జరుగుతుంది. అదే ఒక మొబైల్ నంబర్లో 3, ఇంకా 3 కూడా నేను యాక్సెప్ట్ చేయను, వేరే వాళ్ళు చేస్తుండొచ్చు, 4, 5 కొన్ని అయితే 0000000777777788888 ఇట్లా పెట్టుకుంటారు. దానివల్ల ఫలితాలు ఏం రావు, చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. చాలా వేల మంది మా దగ్గరకు వచ్చారు కాబట్టి, లక్షల మంది చూస్తున్నాం కాబట్టి, సో కోట్ల మంది ఈ వీడియోలు వెళ్ళిపోతుంది కాబట్టి అందరి దగ్గర ఈ సమస్య ఉంది. ఒకప్పుడు తీసుకున్నారు, మనం వీడియో చేయనప్పుడు ఒక 5-10 సంవత్సరాల క్రితము
తీసుకున్నారు. ఈ గత 3 సంవత్సరాలు అయితే బాబా గారు చాలా మంది పేదవాళ్ళు కూడా ఉంటారు, ఇప్పుడు ఈ నంబర్స్ తీసుకుందామంటే వాళ్ళకు స్తోమత ఉండదు, డబ్బులు ఉండవు, మరి అలాంటి వాళ్ళకి వాళ్ళకి 46 నంబర్ ఫస్ట్ అయితే పెట్టమంటారు స్టిక్కర్. ఫస్ట్ అయితే ఈ 46 నంబర్ పెట్టమంటారు, తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళకి తప్పకుండా లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవాలి. చూసారు కదండి ఈరోజు ఇవాళ వీడియో చాలా క్లారిటీ వచ్చింది అనుకుంటాను. మొబైల్ నెంబర్ లో ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి ఏంటి అనేది. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో పక్క వాళ్ళు కూడా పంపించండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హ్యాపీ బరాల్, హ్యాపీ బరాల్, థ్యాంక్ యూ.